హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్ ఖాన్, ఇస్లాం టు టెక్ యొక్క అడ్మిన్ని. ఇంతకు ముందు కూడా నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ మీద అని చాలా ట్యూటోరియల్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యూటోరియల్స్ అన్నీ మీరు నా యూట్యూబ్ ఛానల్ అయిన youtube.com/islam2tech చూడగలరు. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలన్నా, సాఫ్ట్వేర్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియో మీకు ఉన్న డౌట్ మీద అనేది వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూసి దానివల్ల నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ అనేది విన్రార్ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, చాలామందికి విన్రార్ అనేది తెలీదు. సో ఈరోజు విన్రార్ గురించి చెప్పదలుచుకున్నాను. అయితే ఈ టాపిక్లో మనం ఎన్ని విన్రార్ సాఫ్ట్వేర్ మీద మనం ఎన్ని టాపిక్స్ చూసుకుంటున్నామో చూద్దాం ఫ్రెండ్స్. ఆ టాపిక్స్ మీద నేను 1/1 సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకుని చెప్తూ వస్తాను మీకు, సో మీరు బాగా అర్థం చేసుకోవడానికి. సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎంచుకున్న టాపిక్స్ 4 ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా. ఫస్ట్ది, వాట్ ఈజ్ విన్రార్, అంటే విన్రార్ అనేది ఏమిటి. సెకండ్ది, హౌ టు డౌన్లోడ్ ద విన్రార్ ఫర్ ఫ్రీ, ఫ్రీగా విన్రార్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మూడోది వచ్చి, హౌ టు ఇన్స్టాల్ ద విన్రార్, విన్రార్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. నాలుగోది వచ్చి, హౌ టు యూజ్ ద విన్రార్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఎసెన్షియల్, విన్రార్ సాఫ్ట్వేర్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాని యొక్క లక్షణాలు, దాని యొక్క ఉపయోగాలు అనేవి ఏమున్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి, వాట్ ఈజ్ విన్రార్, అంటే విన్రార్ అంటే ఏమిటి. సో మీకు చెప్తాను ఫ్రెండ్స్, విన్రార్ అనేది ఏమీ లేదు. విన్రార్ అనేది ఒక సాఫ్ట్వేర్. అది పెద్ద ఫైల్ అయినా, అది కంప్యూటర్ సాఫ్ట్వేర్ అయినా సరే, లేదరా అంటే మీరు చూసుకునే మూవీ కానీ వీడియో సాంగ్ కానీ ఏదైనా ఒక పెద్ద సైజులో ఉందా అంటే ఫైలు, ఆ ఫైల్ని మీరు విన్రార్ సాఫ్ట్వేర్ ద్వారా చిన్న సైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విన్రార్ సాఫ్ట్వేర్ అనేది ఒక సూట్ కేస్ లాంటిది, చూసేకి పెట్టి మాత్రం కనిపిస్తుంది. దాని లోపల మీరు మీకు సరిపడా సామాన్లు పెట్టుకోవచ్చు, అంటే దాంట్లో ఎంత అయితే స్పేస్ ఉంటుందో అంత వీలుగా పెట్టుకోవచ్చు. సూట్ కేసులు అయితే వీలుగా పెట్టుకోవచ్చు, ఎంత సరిపోతున్నా అంత. కానీ ఇక్కడ మాత్రం మీరు ఎంత ఎక్కువ అమౌంట్స్ ఉంటుందో ఫైలు, దాన్ని అంత డిక్రీజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. విన్రార్ అనేది ఆటోమేటిక్గా చేసుకుంటుంది, మనం దానికి చెప్పలేము ఫైల్ సైజ్ని ఎన్ని ఎంత ఎంబీ చేసుకోమని. అది ఆటోమేటిక్గా పెద్ద ఫైల్ని మ్యాక్సిమం చిన్న ఫైల్గానే చేస్తుంది. సో మనం పెద్ద సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని చిన్నదిగా చేసుకోవాలంటే, దాని సైజ్ తగ్గించుకోవాలంటే విన్రార్ సాఫ్ట్వేర్ అనేది అక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఆ విన్రార్ సాఫ్ట్వేర్ దాన్ని చిన్న చేస్తుంది కదా, దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుందేమో అనుకుంటే అలాంటి ఊహలు ఏమి పెట్టుకోవద్దండి. దాని క్వాలిటీ అనేది ఎప్పటికీ తగ్గదు ఫ్రెండ్స్. విన్రార్ అనేది దాన్ని అదుముతుంది, అది మనం నొక్కి పెట్టుకుంటుంది. అంటే దాని సైజ్ ఉంది కదా, అది మెయిన్ సైజు బయటకి తెలియకుండా. ఇప్పుడు మీరు 1 GB సాఫ్ట్వేర్ని విన్రార్ ద్వారా కంప్రెస్ చేశారా అంటే, కంప్రెస్ అనేది ఏంటో తర్వాత చెప్తాను ఫ్రెండ్స్, కంప్రెస్ చేశారా అంటే ఆ కంప్రెషన్లో ఆ 1 GB సాఫ్ట్వేర్ని విన్రార్ 500 MB చేయొచ్చు, 600 MB చేయొచ్చు, మనం చెప్పలేము. అది దాన్ని ఎంతవరకు నొక్కగలుగుతుందో అంతవరకు దాన్ని అదేమీ లోపల ఉంచుకుంటుంది. మళ్ళీ మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, ఎక్స్ట్రాక్ట్ అనే దాని గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ద్వారా ఫైల్ని బయటకు తెచ్చినప్పుడు, మీరు 1 GB ఫైల్ అయితే ఏది దాంట్లో పెట్టారో ఆ 1 GB ఫైల్ అలాగే బయటకు వస్తుంది ఫ్రెండ్స్. బయటకు వచ్చినప్పుడు ఆ 1 GB ఫైల్ అనేది 1 GB సైజులోనే ఉంటుంది. దీని ద్వారా మనకేం తెలుస్తుందిరా అంటే, దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది తగ్గదు ఫ్రెండ్స్. జస్ట్ మనం దాంట్లో పెట్టినప్పుడు విన్రార్ సాఫ్ట్వేర్ అనేది ఒక 1 GB నుంచి 500 MB వరకు ఇది చేసుకుంటుంది. అప్పుడు మీరు విన్రార్ సాఫ్ట్వేర్ని సేవ్ చేసినప్పుడు మీకు 500 MB ఇంకా తగ్గిపోతుందన్నమాట. మీరు సేవ్ చేసినప్పుడు అంటే ఇది 500 MB ఉంటుంది కదా, లోపల 1 GB ఎలా సరిపోతుంది అంటే అదే దాని యొక్క స్పెషాలిటీ ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయి ఉంటుంది విన్రార్ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంట్రా అంటే, మీరు కొన్నిసార్లు మెయిల్ పంపిస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్కి, సాఫ్ట్వేర్ పంపించాలనుకున్నప్పుడు మెయిల్ అనేది సాఫ్ట్వేర్ని తీసుకోదు ఫ్రెండ్స్. ఎప్పుడు మ్యాక్సిమం అందరు జీమెయిలే ఉపయోగించేది. జీమెయిల్ అనేది ఎప్పుడైనా సరే 20 MB వరకు ఫైల్ తీసుకుంటుంది, ఫైల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఫొటోస్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ, నోట్
మీరు రాస్తున్న టెక్స్ట్ కానీ ఇలాంటివి తీసుకుంటుందే తప్ప నుంచి డాట్ ఈఎక్స్ఈ ఫైల్స్ అనేసి ఉంటాయి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫైల్స్ కానీ ఇలాంటివి, వీటిని అటాచ్లోకి తీసుకోదు, వీటిని మెయిల్లోకి తీసుకొని ఎవరికి పంపించదు. సో అలాంటి సాఫ్ట్వేర్ని పంపించాలన్నా మీరు విన్రార్లో జిప్ చేసుకొని పంపించుకోవచ్చు, ర్యార్ ఫైల్గా మార్చుకొని మీరు మెయిల్కి అటాచ్ చేసుకొని పంపించుకోవచ్చు. దీని ద్వారా మెయిల్ అనేది మెయిల్లో మీరు సాఫ్ట్వేర్ పంపించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది విన్రార్ అనేది ఎందుకు ఉపయోగిస్తామనేది. సో దీనివల్ల మనకి ఇది ఉపయోగించడం వల్ల మీరు ఏ ఫైల్స్ అయినా దీంట్లో విన్రార్లో ఎక్స్ లో దీని లోపల పెట్టి మీరు మీ హార్డ్ డిస్క్లో యొక్క స్పేస్ని అనేది తగ్గించుకొని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు స్పేస్ అనేది మిగులుతుంది అండ్ క్వాలిటీ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఏమీ ఉండదు. సో మీకు అర్థమైంది కదా ఫస్ట్ మనం ఎంచుకున్న టాపిక్ గురించి నేను చెప్పాను వాటి విన్రార్ అనేది ఏమిటనేది. సో దీని మీద అర్థమైపోయిందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ట్యూటోరియల్ మీద దయచేసి కామెంట్ సెక్షన్ ఉంది కదా వీడియో కింద, అక్కడ కామెంట్ చేశారా అంటే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ రెండో టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. రెండో టాపిక్ ఏంట్రా అంటే హౌ టు డౌన్లోడ్ ద విన్రార్ ఫర్ ఫ్రీ, విన్రార్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్ హైడ్లో ఉండొచ్చేమో షో మోర్ అని ఉంది అక్కడ, దాని మీద క్లిక్ చేశారా అంటే మీకు డిస్క్రిప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది డౌన్లోడ్ విన్రార్ అని, దాని మీద క్లిక్ చేశారా అంటే మీరు విన్రార్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ డౌన్లోడ్ చేసేయడానికి తెలియకపోతే నా ఈ యూట్యూబ్ ఛానల్లోనే మరో వీడియో ఉంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమిటి అనే దాని మీద, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగనే దాని మీద ఫుల్ ట్యూటోరియల్ ఇచ్చున్నాను, దయచేసి ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. అండ్ చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి విన్రార్ సాఫ్ట్వేర్ని. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. అండ్ దాని తర్వాత మనం మూడో టాపిక్కి వెళ్దాం, హౌ టు ఇన్స్టాల్ ద విన్రార్. మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాము, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విన్రార్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విన్రార్ సాఫ్ట్వేర్ ఉంది, ఇది విన్రార్ సాఫ్ట్వేర్. నేను వాడుతూ ఉండేది ఓల్డ్ వర్షన్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, మీకోసమని నేను కొత్త వర్షన్ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, సింగిల్ క్లిక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ వెరిఫికేషన్ కోడ్లు నొక్కాల్సిన అవసరం లేదు. సో సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫైల్ అనేది బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత దాంట్లో ఉండే విన్రార్ జిప్ ఫైల్స్ ఉంటాయి, దాని ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మీరు వాడుతున్నది 64 బిట్టా 32 బిట్టా ముందుగా చూసుకోండి. విండోస్ 32 బిట్ అయినా ఏం పర్లేదు, 64 బిట్ అయినా ఏం పర్లేదు ఫ్రెండ్స్. రెండు ఫైల్స్ నేను విన్రార్ సాఫ్ట్వేర్స్ అనేది అప్లోడ్ చేశాను, అవి ఫుల్ వర్షన్ ఫ్రీగా ఉన్నాయి, ఫ్రీగా దొరుకుతున్నాయి. సో డౌన్లోడ్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫోల్డర్లో విన్రార్ యొక్క ఇన్స్టాలేషన్ ఫైల్స్ 62 బిట్ అండ్ 32 బిట్ విన్రార్ ఫైల్స్ దొరుకుతాయి మీకు ఇన్స్టాలేషన్ ఫైల్స్, దాని మీద పోయి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశారా అంటే నేను వాడుతూ ఉండేది విండోస్ 7 64 బిట్ వర్షన్ ఫ్రెండ్స్. సో విన్రార్ అనేది 32 బిట్ వర్షన్ ఉండేది నా దగ్గర, ఓల్డ్ వర్షన్ ఇది, అయినా పర్లేదు 64 బిట్కి 32 బిట్ ఉన్నా, 32 బిట్ వర్షన్ 64 బిట్ విన్రార్ వేసినా ఏం పర్లేదు, నీట్గా పనిచేస్తుంది. సో ఇది విండోస్ 7 కాబట్టి నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది నా పర్మిషన్ అడుగుతుంది ఇది ఇన్స్టాల్ చేసేదా అని. సో నేను ఎస్ అని ఇస్తాను, ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు విన్రార్ అనేది ఇన్స్టాలేషన్ ఫైల్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యింది, ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశారా అంటే ఇంకో బాక్స్ వస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చెక్ మార్క్స్, విన్రార్ అనేది ఈ ఫైల్స్ చెక్ చేస్తున్నారు కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టున్నారు కదా, ఈ ఫైల్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పక్కన రైట్ సైడ్, అండ్ ఇక్కడ యాడ్ విన్రార్ టు డెస్క్టాప్ అని ఉంది. దీని అర్థం ఏంట్రా అంటే మీరు ఇక్కడ చెక్ మార్క్ టిక్ మార్క్ ఇచ్చారా అంటే విన్రార్ యొక్క షార్ట్కట్ అనేది, సాఫ్ట్వేర్ యొక్క షార్ట్కట్ అనేది డెస్క్టాప్ మీద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే ఇచ్చానంటే, ఓకే మీద క్లిక్ చేశానంటే విన్రార్ ఇక్కడ చూడగలరు మీరు విన్రార్ యొక్క షార్ట్కట్ వచ్చేసింది. ఇది ఎలా ఉందంటే పుస్తకాలు ఒక బెల్ట్తో కట్టినట్టుగా ఉంటుంది, అంటే ఇది విన్రార్ యొక్క లోగో ఫ్రెండ్స్.
అండ్ ఇంకో బాక్స్ వచ్చింది డన్ అని క్లిక్ చేయండి. ఇది ఏమీ లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇది వార్నింగ్ ఇస్తుంది మీరు వాడేది విండోస్ 7 64 బిట్, విన్రార్ అనేది 32 బిట్ అని. ఇది ఒక చిన్న వార్నింగ్ అంటే దీనివల్ల మాకు ఏ ప్రాబ్లం ఉండదు, నీట్గా పనిచేస్తుంది విన్రార్ అనేది. మీకు ఇలాంటిది వస్తే ఏం బాధపడకండి, బాగా నీట్గా పనిచేస్తుంది. సో నేను ఓకే చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చేసేసాము, మూడో టాపిక్ కూడా మనం ఓవర్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా నాలుగో టాపిక్కి వెళ్ళాంరా అంటే ఏముందో చూద్దాం. హౌ టు యూజ్ ద విన్రార్, వాట్ ఇట్స్ ఇస్ యూజ్ విన్రార్ని ఎలా ఉపయోగించాలి, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ విన్రార్ ఎలా ఉపయోగించాలనేది. నేను చెప్పినట్టుగా మీకు ఒక ఫైల్ తీసుకోమన్నాను కదా, ఏదైనా ఒక ఫైల్ తీసుకుంటారు మీరు. తీసుకున్న తర్వాత ఆ ఫైల్ ఒక 10 MB ఉంచుకోండి ఫ్రెండ్స్. మీకు డౌట్ మీరు విన్రార్ని చిన్న సైజ్ ఫైల్ని తీసుకొని నేను ఇంకా చిన్న చేయాలనుకుంటే అది కుదిరే పని కాదు ఫ్రెండ్స్. సైజ్ ఫైల్ అనేది పెద్దదిగా ఉండాలి, మ్యాక్సిమం సైజులో ఉండాలి. 100 MBకి అబౌవ్గా ఉంటే అది చిన్నది అవ్వగలదు, కానీ 100 MBకి లోపల ఉంటే అది చిన్నది అవ్వడం అసాధ్యం ఫ్రెండ్స్. విన్రార్తో 100 MB కింద ఉండే ఫైల్స్ని ఇదని చేయలేము మనము, ఇంకా చిన్న చేయాలంటే అది అవ్వదు. సో పెద్ద ఫైల్ని తీసుకుని మాత్రమే మనం చిన్న చేయగలం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది విన్రార్లో ఉంది ఒక ఫైలు. విన్రార్ దీని లోపల సాంగ్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్, నేను మీకు డెమో చూపిస్తాను ఎలా చేయాలి, విన్రార్ ఎలా ఉపయోగించాలని. ఏదైనా విన్రార్ ఫైల్ ఇలా ఉందిరా అంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మీకు విన్రార్ లోగోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆప్షన్లో రైట్ క్లిక్ మనం ఇచ్చినప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంది, ఎక్స్ట్రాక్ట్ సాంగ్ అని ఉంది. మనము ఫస్ట్ది ఆప్షన్ ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేశారా అంటే మీరు ఈ విన్రార్ లోపలి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అది మీరు కరెక్ట్గా ఎక్కడైతే ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే దాని ఫైల్స్ని ఎక్కడైతే బయటకు తెప్పించాలనుకుంటున్నారో, మీరు లోకల్ డిస్క్ సిలో ఉపయోగించవచ్చు దాన్ని, లోకల్ డిస్క్ డిలో మీరు ఏదైతే హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్లో దాని ఫైల్స్ని బయటకు తేవాలనుకుంటున్నారో ఆ పాత్ని అంటే ఆ స్థలాన్ని మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పాత్ కనిపిస్తుంది, ఇక్కడ ఏం చేంజ్ చేయకండి అలాగే పెట్టి ఇక్కడ మీరు ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటు అంటే దీని లోపల ఉండే ఫైల్ అనేది మనం ఎంచుకోవచ్చు ఎక్కడైతే అది బయట పెట్టాలనుకుంటా ఉన్నారో. చూద్దాం, ఇప్పుడు నేను డెస్క్టాప్ ఎంచుకుంటాను, దీని లోపల ఉండే ఫైల్ నాకు డెస్క్టాప్ మీదకి వచ్చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను నేను, దీన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు ఫ్రెండ్, ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఇక్కడ ఉన్నాయి కదా మనము, ఇలా నొక్కిన తర్వాత నేను ఓకే మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు నేను, జస్ట్ డెస్క్టాప్ ఎక్కడైతే నేను ఆ ఫైల్ని బయటకు తీసుకొని రావాలనుకుంటున్నాను, ఎక్కడైతే ఆ ఫైల్ రావాలనుకుంటున్నా దాని మీద సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫోల్డర్స్ లోపల సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు డెస్క్టాప్ మీద చూడండి, ఒక సాంగ్ అనేది బయటకు వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసానరా అంటే ఇక్కడ ఒక సాంగ్ వచ్చింది వెంటనే. ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆప్షన్ ఇచ్చాను, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని. ఈ ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఉండే ఫైల్స్ ఎక్కడైతే బయటకు రావాలనుకుంటో, ఏ పాత్లో ఎక్కడ డెస్టినేషన్లో అయితే బయటకు రావాలో ఆ ఫైల్స్ అది మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే అక్కడ బయటకు వచ్చేసింది. నేను డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇక్కడ డెస్క్టాప్ మీద సాంగ్ వచ్చేసింది. సో మీకు అర్థమయ్యి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలా ఉపయోగించాలి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని. ఇంకా సెకండ్ ఆప్షన్ ఎక్స్ట్రాక్ట్ హియర్, దీనికి అర్థం ఏంట్రా అంటే ఈ ఫోల్డర్ ఎక్కడుందో అక్కడే దీని లోపల ఉండే ఏ ఫైల్స్ అయినా బయటపడిపోతాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్ నాది బయట ఉంది, దీని మీద నేను ఎక్స్ట్రాక్ట్ హియర్ నొక్కానరా అంటే ఫైల్ అనేది పక్కనే వచ్చి దీని ఇది ఎక్కడుందో దీని పక్కనే వచ్చి పడిపోతుంది. దీని పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఫైల్స్, చూస్తున్నారు కదా ఇలా ఉపయోగించుకుంటాం మనం ఆప్షన్స్. నాకు ఇది అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ పోయినవరా అంటే మనము ఎక్స్ట్రాక్ట్ సాంగ్ ఫోల్డర్గా వస్తుంది బయటకి. మనము థర్డ్ ఆప్షన్ ఎంచుకున్నామంటే దాని లోపల ఉండే ఫైల్స్ విడివిడిగా ఉండొచ్చు, అంటే చల్లా చెదురుగా పడిపోతాయి, ఆడపడితే ఆడపడిపోతాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఫోల్డరు, ఇది డౌన్లోడ్స్లో మీ కంప్యూటర్లోనే ఏదో రేర్ ఫైల్ ఉంది,
ఇంకా దీంతోపాటే మీకు చాలా ఫైల్స్ బయట ఉన్నాయి. మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ హియర్ నొక్కిన వెంటనే దాని లోపల ఉండే ఫైల్స్ అంతా ఏమవుతాయి, చెల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి. దానివల్ల మీకు ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఒక్కొక్క ఫైల్ని ఒక్కొక్క ఫైల్ని వెతికిలాడే లోపు మీకు టెన్షన్ పెరిగిపోతుంది. సో అదే కానీ మీరు ఇక్కడే ఆ ఫైల్ని బయట పెట్టాలి, కానీ అన్నీ ఒకే దాంట్లో ఇమిడి ఉండాలి, అన్నీ ఒకే ఫోల్డర్లో ఉండాలి అనుకుంటే ఎక్స్ట్రాక్టివ్ సాంగ్స్ ఆ ఫైల్ వచ్చి ఎక్స్ట్రాక్టివ్ అని ఉంటుంది. దాని తర్వాత ఆ ఫైల్ యొక్క పేరు ఏముంటుందో ఆ పేరు ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్టివ్ అనేది కామన్, అది దాని తర్వాత ఫైల్ యొక్క పేరు ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ చూసినట్టుగా ఫోల్డర్ లోపు దాంట్లో ఉండే ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్ లోపు తనీగా పడతాయి. సో ఇది ఒక బెనిఫిట్ ఫ్రెండ్స్ మనకి. దీనివల్ల ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ అనేది బయటకు తీసుకొని రావచ్చు, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇప్పుడు చూద్దాము, ఇప్పుడు ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇంతవరకు మేము ఎలా విన్రార్లో ఉండే సాఫ్ట్వేర్స్ని బయటకు ఎలా విన్రార్లో ఉండే ఫైల్స్ని బయటకు ఎలా తీసుకొని రావాలి, దాంట్లో ప్రాసెస్ ఏమిటి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెక్ చేసాము. ఇప్పుడు ఏదైనా ఫైల్ని విన్రార్లోకి పంపించాలి, విన్రార్లోకి ఎంటర్ చేయాలి, దాని యొక్క సైజ్ తగ్గించాలి. ఇది దీని గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను, రైట్ క్లిక్ చేస్తాను, ఏదో ఒక ఫైల్ నేను ఎంచుకుంటాను. ఇది జస్ట్ 5 MB సాంగ్ ఫ్రెండ్ నేను పెద్ద సైజ్ ఫైల్ నీకు చూపించానరా అంటే టైం పడుతుంది. సో నేను ప్రస్తుతానికి 5 MB ఉపయోగించుకుంటాను సాంగ్ని, చిన్న సాంగ్ని. ఎలాగరా అంటే నేను దీని మీద రైట్ క్లిక్ ఇస్తాను, ఇది నా ఫైలు, నేను దీన్ని విన్రార్లోకి ఎక్కించాలి. సో నేను దీని మీద రైట్ క్లిక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇచ్చానంటే మీరు ఇక్కడ చూడగలరు విన్రార్ యొక్క లోగోలు కనిపిస్తున్నాయి కదా. ఈ విన్రార్ యొక్క లోగోల్లో నాలుగు లోగోలు ఉన్నాయి. సో ఫస్ట్ దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. యాడ్ టు ఆర్చివ్, ఈ ఆప్షన్ ఏందో చూద్దాం. యాడ్ టు ఆర్చివ్ అనేది, యాడ్ టు ఆర్చివ్ మీద క్లిక్ చేశారా అంటే మీరు ఇది ఆర్చివ్ నేమ్ అంటే ఆ ఫైల్ ఏదైతే ఉందో దాని పేరు ఇక్కడ వస్తుంది. మీరు కావాలంటే దీని పేరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఎడిట్ చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ స్పేస్ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూద్దాం ప్రొఫైల్స్. ఆర్చివ్ ఫార్మాట్ అని ఉంది కదా, ఆర్చివ్ ఫార్మాట్లో ర్యార్ ఒకటి ఉంది, జిప్ ఒకటి ఉంది. సో మామూలుగా అయితే అందరూ ర్యారే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే దీని ద్వారా చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఈజీగా ఉంటుంది. ఇది ర్యార్ అనేది ఇక్కడ ర్యార్ ఫైల్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి పక్కన. డిలీట్ ఫైల్స్ ఆఫ్టర్ ఆర్చివింగ్, క్రియేట్ ఎస్ఎఫ్ఎక్స్ ఆర్చివ్, క్రియేట్ సాలిడ్ ఆర్చివ్, ఇవంతా. ఫస్ట్ ఇది చూద్దాం ఫ్రెండ్స్, డిలీట్ ఫైల్స్ ఆఫ్టర్ ఆర్చీవింగ్. దీని అర్థం ఏంట్రా అంటే మీరు ఏ ఫైల్ అయితే విన్రార్లోకి వేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, విన్రార్లోకి ఎక్కించేస్తారు. ఎక్కించిన తర్వాత ఆ ఫైల్ అక్కడే ఉండిపోతుంది, మళ్ళీ దాన్ని మీరు డిలీట్ చేయాలి. సో మీకు ఆ ఇబ్బంది లేకుండా ఆ ఫైల్ దీంట్లో ఎక్కిన వెంటనే ఆటోమేటిక్గా అక్కడ ఆ ఫైల్ మెయిన్ ఫైల్ డిలీట్ అయిపోవాలంటే మీరు దీని మీద చెక్ మార్క్ ఇచ్చారంటే ఆ ఫైల్ ఏదైతే ఉందో విన్రార్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఆ మెయిన్ ఫైల్ ఉంటుంది కదా మీరు ఎంచుకున్న ఫైలు, ఆ ఫైల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో దీని ద్వారా అది ఫ్రెండ్స్ ఉపయోగం, ఆ చెక్ మార్క్ ఇవ్వడం వల్ల. అండ్ సెకండ్ ఆప్షన్స్తో అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఎవరికి, దీంతో అన్నింటిలో ఎవరికి అవసరం ఉండదు మనకి మ్యాక్సిమంగా. సో దీని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ అడ్వాన్స్ ట్యాబ్లో పైన అడ్వాన్స్ ట్యాబ్లోకి వెళ్ళామరా అంటే మీకు NTFS ఆప్షన్స్ అని రెండు కనిపిస్తున్నాయి ఆప్షన్స్. ఒకటి వచ్చి సేవ్ ఫైల్ సెక్యూరిటీ, సేవ్ ఫైల్ స్ట్రీమ్స్. సేవ్ ఫైల్ సెక్యూరిటీ అంటే దీని మీద క్లిక్ మార్క్ ఇచ్చారంటే మీరు ఎప్పుడైనా విన్రార్ మీది ఒకవేళ డిలీట్ అయిపోయినా మీరు తిరిగి తెప్పించుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. ప్లస్ దీనికి మీరు పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు దీంట్లో విన్రార్లో పెడుతున్న డేటా చాలా ఇంపార్టెంట్, ఎవరికి తెలియకూడదు, అది చాలా పర్సనల్గా ఉండాలి అని అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా సెట్ పాస్వర్డ్ అని, దీని మీద క్లిక్ చేసే పాస్వర్డ్ ఏమైనా ఎంచుకున్నారా అంటే మీ ఇష్టంగా మీకు ఏ పాస్వర్డ్ అయితే కావాలో అది పెట్టుకున్న దీనిలో ఎంటర్ చేసి ఓకే ఇచ్చుకున్నారంటే పాస్వర్డ్ అనేది దాంట్లో ఎంటర్ అయిపోతుంది. తర్వాత మీరు ఎప్పుడు ఆ విన్రార్ని ఓపెన్ చేయాలనుకున్నా అది పాస్వర్డ్ అడుగుతుంది, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మూడవది ఆప్షన్స్ ట్యాబ్లోకి వెళ్తే ఏమీ లేదు,
ఫైల్స్ బ్యాకప్, ఇదంతా మనకు అవసరం లేనివి ఫ్రెండ్స్. ఇది ఉపయోగించరు కూడా అంతగా. అండ్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఆప్షన్లోనే కింద మీరు కనిపిస్తున్నాయి సిస్టమ్ అని. అడ్వాన్స్ ఆప్షన్లో సెకండ్ ట్యాబ్లో బ్యాక్గ్రౌండ్ ఆర్చివింగ్, టర్న్ ఆఫ్ పీసీ వెండ్ అండ్ వెయిట్ ఇఫ్ అదర్ విన్రార్ కాపీస్ ఆర్ యాక్టివ్. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇది చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఆర్చివింగ్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ని విన్రార్లోకి ఎంటర్ చేస్తున్నారు, విన్రార్లోకి ఎక్కిస్తున్నారు ఏదైనా ఫైల్ని, అప్పుడు ఏమవుతుండ్రా అంటే ఆ ఫైల్ అనేది డెస్క్టాప్ మీద ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. విన్రార్ అనేది ఆ ఫైల్ అనేది విన్రార్లోకి వెళ్ళడం అనేది డెస్క్టాప్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే మీరు నా ముందర కనిపి డెస్క్టాప్ మీద కాకుండా బ్యాక్గ్రౌండ్లో జరగాలి అంటే మినిమైజ్ అయిపోయి ఎక్కడైనా వర్క్ జరగతూ ఉండాలి, అయిన తర్వాత అది బయటకు రావాలనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారంటే ఇది డెస్క్టాప్ మీద పనిచేయకుండా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. అంటే ఇక్కడ మినిమైజ్ అయిపోతుంది, ఇక్కడ వర్క్ అవుతుంటుంది ఈ ఫస్ట్ ఆప్షన్ వల్ల. అండ్ సెకండ్ ఆప్షన్ టర్న్ ఆఫ్ పీసీ విండో అంటే మీరు ఏదైనా పెద్ద ఫైల్ను ఒక ఎంచుకున్నారు, దాన్ని విన్రార్లోకి ఎక్కిస్తున్నారు. విన్రార్లోకి మనం ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందా అంటే మీకు టైం ఉండకపోవచ్చు, మీరు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు పనితో, అప్పుడు ఏమవుతుంది మీకు మళ్ళీ వర్క్ అవ్వాలి, అంతవరకు మీరు వెయిట్ చేయలేరు, సిస్టమ్ అనేది ఆఫ్ చేసే వాళ్ళు ఉండరు. మీరు అప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల ఏంట్రా అంటే ఆ పని ఆ విన్రార్ ఆ మీరు ఎంచుకున్న ఫైల్ ఎప్పుడైతే విన్రార్లోకి పూర్తిగా ఎక్కేస్తుందో, ప్రాసెస్ మొత్తం అయిపోతుందో, పని మొత్తం అయిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ని ఆఫ్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ని ఆఫ్ చేసేస్తుంది విన్రార్ ఫైల్ అనేది మొత్తం ప్రాసెస్ అయిపోయినప్పుడు. అండ్ థర్డ్ వన్ ఏంట్రా అంటే థర్డ్ వన్ సెకండ్ వన్కి మధ్యలో చాలా సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఏమిట్రా అంటే ఇప్పుడు మీరు రెండు మూడు ఫైల్స్ని ఒకేసారి విన్యార్లకు ఎక్కేదానికి ఆప్షన్స్ ఇచ్చేశారు. రెండు మూడు పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటి చిన్న ఫైల్ ఉండొచ్చు, ఒకటి పెద్ద ఫైల్ ఉండొచ్చు, ఇంకొకటి మరీ పెద్ద ఫైల్ ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు టైం ఉండదు అంత చూసుకునేకి, ఏది పెద్ద ఫైల్ ఏది చిన్న ఫైల్ అని కన్ఫ్యూజన్లో ఉండొచ్చేమో. సో మీరు టర్న్ ఆఫ్ పీసీ మీ బయటకు వెళ్తున్నారు, ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారు, అప్పుడు ఏం చేస్తుంది అతి చిన్న ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ అనేది ఆ సిస్టమ్ అనేది వేరేవి కూడా ఇచ్చుంటారు మీరు, వేరే సాఫ్ట్వేర్స్ కూడా వేరే ఫైల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేకి పెట్టుంటారు మీరు విన్రార్లకు ఎక్కించడానికి. అప్పుడు మీరు మూడింటికి షట్ డౌన్ ఆప్షన్ ఇచ్చేసారా అంటే ఏ ఫైల్ అయితే సరిగ్గా భిన్నగా అయిపోతుందో, కంప్లీట్ చేసేసుకుంటుందో దాని ప్రాసెస్, అది షట్ డౌన్ చేస్తుంది సిస్టమ్ని. అప్పుడు ఏం జరుగుతుందంటే మిగతా ఫైల్స్ మిగతా మీరు ఇచ్చుంటారు కదా ఫైల్స్ విన్రార్లకు ఎక్కించడానికి ఆప్షన్, ఆ ఫైల్స్ అనేవి సగంలోనే ఆగిపోతాయి ప్రాసెస్, అది పూర్తిగా ఎక్కదు, దీనివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. సో అప్పుడు కనుక మీరు మూడో ఆప్షన్ ఎంచుకున్నారా అంటే ఆ భిన్నగా వర్క్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేది కదా, ఆ ఫైల్ అనేది వెయిట్ చేస్తుంది, మిగతా ఆ మీరు ఇచ్చిన మిగతా రెండు ఫైల్స్ కూడా, మిగతా ఫైల్స్ మీరు ఇచ్చుంటారు కదా విన్రార్లకు ఎక్కించడానికి, దాని ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ చిన్న ఫైల్ అనేది కంప్లీట్ చేసుకున్న ప్రాసెస్ కంప్లీట్ చేసిన ఆ ఫైల్ అనేది ఆ మిగతా మీరు ఇచ్చిన ఫైల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అన్ని విన్రార్ యొక్క ఫైల్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి డన్ అని ఇస్తే అప్పుడు పోయి సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. సో ఈ రెండింటి మధ్య చాలా సంబంధం ఉంటుంది, ఈ రెండు ఆప్షన్స్ మంచి ఆప్షన్స్. ఇంకా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకా జిప్కి వస్తే జిప్ కూడా ఏమి లేదు పెద్దగా, ర్యార్ లాగే ఉంటుంది. సో దీనివల్ల కొన్ని ఆప్షన్స్ హైడ్ అయిపోతాయి అంతే తప్ప నుంచి ఏముండదు ఫ్రెండ్స్. దీనికి ఫైల్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది కూడా ఉండదు, పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన ఈ ట్యూటోరియల్ మీకు, ఈ ట్యూటోరియల్ బాగా అర్థమై. అండ్ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇది చెప్పడం మర్చిపోయిన యాడ్స్ టు సాంగ్స్ డాట్ ఆర్
ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇది షార్ట్ కట్ అనేది. అంటే మీరు యాడ్ టు ఆర్చివ్ అని ఎంచుకున్నారా అంటే ఇక్కడ మీకు రింగ్ ఆప్షన్లు ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి కదా. ఇలా కాదు, మీరు భిన్నగా పని చేసుకోవాలంటే షార్ట్ కట్ అనేది, ఇది ర్యార్ ఫైల్ భిన్నగా ర్యార్ ఫైల్ని క్రియేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేశారా అంటే చాలు ఫ్రెండ్స్. చూసారా ప్రాసెస్ అనేది దీని మీద జరుగుతుంది, మనకి కళ్ళ ముందర జరుగుతుంది. జరగకుండా ఉండాలంటే నేను బ్యాక్గ్రౌండ్లో జరిగేలా చెప్పాను కదా, దాని మీద క్లిక్ చేశారా అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ జరుగుతుంది అంతే. చూసారు కదా ఆటోమేటిక్గా ర్యార్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. దీని లోపల మనం ఓపెన్ చేసి చూస్తే సాంగ్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ హియర్ నొక్కితే ఆ సాంగ్ అనేది బయటకు పడిపోతుంది. సో ఇక్కడ ఉంది ఆల్రెడీ సాంగ్ కాబట్టి అది ఇలా చూపిస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత మూడో ఆప్షన్ కంప్రెస్ అండ్ ఈమెయిల్. అంటే మీరు ఈ సాంగ్ మీరు ఏదైనా ఫైల్ని కంప్రెస్ చేసి ఈమెయిల్ చేసేయాలి మీ ఫ్రెండ్కి డైరెక్ట్గా. అంటే మీరు ఆ ఫైల్ని ఏం చేస్తారా అంటే ముందు ఇది సాఫ్ట్వేర్ అనేది దాన్ని కంప్రెస్ చేసి విన్రార్లోకి తీసుకుంటుంది. తీసుకున్న వెంటనే మీ విండోస్ మెయిల్ అనేది ఉంటుంది, ఆ మెయిల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి మీ ఈమెయిల్ మీ ఫ్రెండ్ యొక్క ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి సెట్టింగ్స్ చేంజ్ చేసి పంపించుకోవచ్చు. కంప్రెస్ టు ర్యార్ అంటే కంప్రెస్ టు ర్యార్ అంటే ఇది వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఇస్తుంది ఫ్రెండ్స్. కంప్రెస్ అండ్ ఈమెయిల్ అనేది మీకు సెట్టింగ్స్ మొత్తం చేంజ్ చేసుకొని పంపించుకునేకి అవకాశం ఉంటుంది. ఇది షార్ట్ కట్ అనేది, అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసాం కదా షార్ట్ కట్, ఇలా ఈ ఫైల్ చేసాం కదా ఆ విధంగా షార్ట్ కట్ అనేది ఈమెయిల్ చేయడానికి. ముందు ఇది కంప్రెస్ చేస్తుంది, దాని తర్వాత ఈమెయిల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే అర్థమైపోతుంది మీకు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇచ్చిన ఈ ట్యుటోరియల్ మీకు బాగా అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా మరిన్ని యూట్యూబ్ వీడియోస్ కోసం దయచేసి నా సబ్స్క్రైబ్ బటన్ కింద సబ్స్క్రైబ్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్లాగ్ని విజిట్ చేయండి, దాని డీటెయిల్స్ అన్నీ మీకు నా బ్లాగ్లో నుంచి మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీరు ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వీడియో ట్యూటోరియల్ సాఫ్ట్వేర్స్ మీద, ఇంకా మీకు ఏమైనా సాఫ్ట్వేర్స్ గురించి డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడగండి, నేను మీకు వీడియో ట్యూటోరియల్ ద్వారా తెలియజేస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి వీడియో ట్యూటోరియల్స్ చూడమని. అండ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము ఏ వీడియో ట్యూటోరియల్ ఇచ్చినా మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చేయడం అని జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు విన్రార్ మీద ట్యూటోరియల్ చూసారు కదా, ఏదో నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, వీడియో ట్యూటోరియల్ చూసినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.